జగన్ గారి లిక్కర్ పాలసీ కన్నా బాబు గారి కూటమి లిక్కర్ పాలసీ చాలా బాగుందని ఎందుకు అనుకుంటున్నామంటే, మామూలుగా జగన్ గారు చేసిన రెండు తప్పుల వల్ల ఆయన ఓడిపోయినాడు. ఏంటంటే, వాలంటీర్లను పెట్టి రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా అన్ని సంక్షేమ పథకాలు వాలంటీర్ల ద్వారా చేశారు. తర్వాత లిక్కర్ అంటే అది వాళ్ళకి రాజకీయ నాయకులకు పని లేకుండా పోయింది. లిక్కర్ అంటే అనేక మంది షాపులు తీసుకొని వాళ్ళకి పార్టీ సంబంధించిన వాళ్ళు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకొని కొంత జీవనోపాధి కలుగుతుండింది. దాన్ని తీసేసి గవర్నమెంట్ చేసి ఎవరికీ లిక్కర్ ఇవ్వకుండా మొత్తం గవర్నమెంట్కి చేసేసి అక్కడ నుండే అన్ని షాపులు ఆయన నిర్వహించాడు. అంటే లిక్కర్ సంబంధించిన వాళ్ళ పార్టీకి కానీ ఎటువంటి రాజకీయ నాయకులకు కానీ సంబంధం లేకుండా అంతా గవర్నమెంటే చేసేసింది. దానివల్ల చాలామందికి ఉపాధి కోల్పోయింది. దానిలో ఏదైనా 10 రూపాయలు సంపాదించుకొని 10 మందికి ఖర్చు పెట్టి రాజకీయ నాయకులు చేసే పనులు అన్నీ అయింది. ఇసుక సరే అది గవర్నమెంట్ చేశారు, దానికి సంబంధించి కూడా ఎటువంటి ఆదాయం లేకుండా మొత్తం గవర్నమెంట్ చేశారు. ఇలా అనేక రకాల గవర్నమెంట్ చేసి వాళ్ళ పార్టీ వాళ్ళకి సంబంధించి కానీ ఎటువంటి నాయకులకు కానీ ఆదాయం లేకుండా అధికారం లేకుండా మొత్తం కట్ చేశారు జగన్ గారు. ఇప్పుడు బాబు గారు అదే తప్పు చేస్తే ఆయన కూడా డిపాజిట్ లేకుండా ఓడిపోతారనే భయంతో లిక్కర్ని పబ్లిక్కి వదిలారు. కొంత ప్రభుత్వానికి గండిపడిందని పత్రికలు రాస్తున్నాయి, కొంత మంచి పాలసీ అని చెప్తున్నాయి. కానీ జగన్ గారు చేసిన పనే బాబు గారు కూడా చేస్తే ఆయన పార్టీ నాయకులు అందరూ దెబ్బతింటారు. జగన్ గారు అంటే పార్టీ నాయకులు వద్దు, ఆఫీస్ మాదిరిగా అంటే ఈయన కంపెనీలు ఉన్నాయి కాబట్టి కంపెనీ పాలసీ మాదిరిగా ఈయన ఆయన నడిపాడు, కానీ రాజకీయ పార్టీ మాదిరి నడపలేదు. ఈయనకి మరి తెలుసా తెలీదా జగన్ గారికి మనకేం అర్థం కాలేదు. అంటే కంపెనీలు నడిపినట్టు నడుపుతారో, రాజకీయం ఎలా చేస్తారో తెలియదు, కానీ తెలియనట్టుంది. వాళ్ళ నాయన గారు ఎలా చేశారు రాజశేఖర రెడ్డి గారు తెలుసుకొని చేస్తుంటే బాగుండు. కనీసం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలా చేస్తున్నారు, వాళ్ళ పార్టీ వాళ్ళకి ఎలా సహాయం చేస్తారు, తెలుగుదేశంలో ఉండే నాయకులందరూ ఇన్ని రోజులు ఎలా నిలబడారు కష్టపడి, అంతేగాని వాళ్ళ ఆస్తులన్నీ అమ్ముకొని ఈదులో పడి వాళ్ళకి ఏం ఆదాయం లేకుండా అధికారం లేకుండా నాయకులందరినీ పాపర్ చేసి జనాలకు నేను డబ్బులు ఇస్తాను వాళ్ళు ఓట్లు వేస్తారు అంటే ఆ నాయకులు ఎంతో ఖర్చు పెట్టాల్సి ఉంటుంది, వాళ్ళందరినీ తీసుకురావాల్సి ఉంటుంది. అలా లిక్కర్ కూడా వాళ్ళకి ఖర్చు పెట్టాల్సి వస్తుంది, చాలామందికి లిక్కర్ పోయించాల్సి వస్తుంది, వాళ్ళకి అప్పుడప్పుడు లిక్కర్కి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. ఈయన అనేక రకాల విషయాలు ఉంటాయి. అవన్నీ కాకుండా అన్ని గవర్నమెంట్ చేసేసి, లిక్కర్ పాలసీ అన్ని గవర్నమెంట్ చేసేసి జగన్ గారు అధికార సంబంధించి ఏదన్నా వాళ్ళకి ప్రజలకు హెల్ప్ కావాలంటే కూడా నాయకులకి ఎటువంటి సంబంధం లేకుండా గ్రామ వాలంటీర్లను పెట్టుకొని చేశారు. అందుకనే కూటమి ప్రభుత్వం ఏం చేసింది, గ్రామ వాలంటీర్లు రద్దు చేసేసింది. ఏమన్నా కావాలంటే మిగిలిన ఆఫీస్కి వచ్చి చేసుకోండి, లేకుంటే మా నాయకుల ద్వారా చేసుకోండి అని చెప్పింది. వాళ్ళ నాయకులకు కూడా ఇన్ని సంవత్సరాల నుండి వాళ్ళు దెబ్బతిని అప్పులు పాలైపోయి ఉన్న వాళ్ళకి ఏదైనా వైన్ షాపులో ఏదైనా వ్యాపారాలు ఏదో ఒకటి పెట్టుకొని వాళ్ళు జీవనోపాధి కలగాలి కదా. ఇప్పుడు మొత్తం గవర్నమెంట్లో ఉండే పెద్దలే తినేసి జగన్ గారి ప్రభుత్వంలో పెద్ద పెద్దోళ్ళు ఏమో సంపాదించుకొని బాగున్నారు. గ్రామస్థాయి మండల స్థాయి నాయకులు మొత్తం దెబ్బతినిపోయినారు. ఎమ్మెల్యేలు మాత్రం బాగానే సంపాదించుకున్నారు. అంటే పెద్దోళ్ళే సంపాదించుకొని గ్రామస్థాయిలో మండల స్థాయిలో ఉండే నాయకులకి ఏమి లేకుండా చేసిన దానివల్ల ఆయన అలా ఓడిపోవాల్సి వచ్చింది. అది ఆ తప్పుని బాబు గారు చేయకుండా ఈ పాలసీ బ్రహ్మాండంగా చేశారు.